हाय फ्रेंड्स वीडियो मिगिलिपोयिन अन्नंतो इंस्टेंट स्नैक्स एला चेयालो चूपिस्तुन्नानु చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు అన్నం వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర अलागे 1 टेबल स्पून कारम 1 टेबल स्पून उप्पु वेसुकोंडी वेसुकोनी वीटन्निंटिनी ओकसारी बागा ई विधंगा कलुपुकोंडी फस्टे वाटर वेयकूडदंडी आ उल्लिपाय मुक्कलो नुंची कोंचेम वाटर वस्तुंदी काबट्टी अन्नं मोत्तानिकी कूडा पट्टेलागा गट्टिगा ई विधंगा कलुपुकोंडी ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదండి వాటర్ మరీ ఎక్కువగా వేసినట్లయితే అన్నం మొత్తం కూడా లూజ్ లూజ్ గా అయ్యి మనం ఆయిల్ లో వేసినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత తక్కువ వాటర్ చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసుకొని అన్నం మొత్తం కూడా ఈ విధంగా టైట్ గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ वीडियो चूपिस्तुन्न विधंगा राउंड కొంచెం మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చుండి నేనైతే ఇలా ఓవెల్ షేప్ లో చేశాను ఇలా చేస్తే చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మిగిలిపోయిన అన్నంతో చేశారని మీరు చెప్తే తప్ప ఎవరు కూడా గుర్తుపట్టరండి అంత టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్ని కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇవి వేసేయాలి బాగా వేడెక్కిన ఆయిల్ లో ఇవి వేసుకొని వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి అప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టి మనం వీటిని కాల్చుకున్నట్లయితే పైన మాత్రం రెడ్ గా అవుతాయి లోపల మాత్రం సరిగ్గా కాలవండి కాబట్టి వెంటనే మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషస్ పాటు వీటిని వేయించుకోండి 5 నిమిషస్ తర్వాత ఇలా ఉంటాయండి ఆ తర్వాత వీటిని మరొక సైడ్ టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని మరొక 5 నిమిషస్ రెడ్ గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి అలా అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి లోపల కూడా ఏ మాత్రం కూడా పిండి పిండిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఒక 10 నిమిషస్ లో మన స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్